సో ఇప్పుడు మనం పునర్జన్ ఆయుర్వేద ఫౌండర్ శ్రీ బొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాము. ఆయన మన ఎదురుగానే ఉన్నారు. సో నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషం. మీరు చేసే అంటే డైరెక్ట్ సేవ అంతే మీకు. అది అసలు చాలా అంటే ఇంతమందిని క్యూర్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప కార్యం. సో అందులో మిమ్మల్ని కలవడం మాకు నిజంగా చాలా హ్యాపీగా. మీకు థ్యాంక్స్ చెప్తే మేము ఇంకేమీ చెప్పలేము. ఇదంతా మనది కాదు, గురువులు ఇచ్చినటువంటి విద్య. ఈ క్రెడిట్ అంతా వాళ్ళకి చెందాల్సిందే. వాళ్ళు నన్ను మీడియంగా వాడుకొని ఈ వ్యవస్థ నడిపించడం జరుగుతుంది. అది నేను నమ్ముకున్న నా గురువుల వల్లే ఇదంతా సాధ్యమైంది. థ్యాంక్ యూ మేడం, మీరు కూడా మా దగ్గర రావటం సార్. థ్యాంక్ యూ. ఇది అంటే 10 మందికి ఇది ఒక మంచి విషయం. అంత బాగా మనం చేరవేస్తే అంత ఉపయుక్తంగా ఉంటది. చాలా మందికి అవసరం కూడా. అవును మేడం, అవును. అవును సార్, అవును. క్యాన్సర్ అంటే చనిపోయే రోగం అనుకుంటారు అనుకుంటారు కానీ కాదు అనే విషయాన్ని మనం అవేర్నెస్ తీసుకొస్తున్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాన్సర్ అనేది చావుకి సూచిక కాదు. అనేకమైన మార్గాలు మనకు ఉన్నాయి. అందులో ఆయుర్వేదం మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని మర్చిపోయి ఎప్పుడైతే మనం అల్లోపతి వైపు పోయామో, క్యూమో రెడేషన్ వైపు, ఈ హెల్దీ సెల్ కూడా చనిపోవటం వలన ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల చనిపోతున్నారు సార్. ఈ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ లేకుండా ఉండాలి అనుకుంటే ఈ మ్యూటేషన్ అంటే స్ప్రెడ్డింగ్ నేచర్ ఆపాలి. అది ఆయుర్వేదంతోనే సాధ్యమవుతుంది. అదే మన సక్సెస్ రేట్ యొక్క సూచిక. మనం సక్సెస్ అవుతున్నామంటే మేడం 1 మంత్ 2 మంత్స్లో చనిపోయేవాళ్ళు వస్తున్నారు మన దగ్గర. కానీ వాళ్ళు ఎట్లా బతుకుతున్నారంటే స్ప్రెడ్డింగ్ ఆపేస్తున్నారు. ఎప్పుడైతే స్ప్రెడ్డింగ్ ఆపే అవకాశం ఉందో ఆల్రెడీ ఉన్న ట్యూమర్స్ని స్లోగా తగ్గించుకుంటూ వస్తే అయిపోతుంది. వాటిని ఇన్యాక్టివ్ చేయగలిగితే అయిపోతుంది. ఎస్యూవి స్టాండర్డ్స్ అంటాం. ఎస్యూవి స్టాండర్డ్స్ ఎప్పుడైతే డ్రాస్టిక్గా 1-2 మంత్స్లో తగ్గిపోయాయో సెల్ అంటే ట్యూమర్ యొక్క ఇనాక్టివ్నెస్ వచ్చేస్తుంది. ట్యూమర్ ఇనాక్టివ్ అయితే ఆటోమేటిక్గా క్యాన్సర్ పోతుంది సార్. చాలా సింపుల్ విషయం. క్యాన్సర్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మ పదార్థంగా సృష్టించి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని, ఆర్థిక సామ్రాజ్యాన్ని స్థాపించారు చాలా కంపెనీలు, చాలా హాస్పిటల్స్. దాన్ని ఈజీ వేలో చాలా అద్భుతమైన అవకాశం. 5,000 సంవత్సరాల క్రితమే అద్భుత నాశనలు మనకు అనేకమైన లెక్కించడం జరిగింది మన పూర్వీకులు. వాటిని తీసుకునే నేను 10-15 సంవత్సరాల పాటు నా గురువుల యొక్క సాన్నిధ్యంలో నేను దీన్ని ఆర్&డి చేయటం, ఇందులో సక్సెస్ అవ్వటం, అద్భుతమైన ఫలితాన్ని మనం చూడడం, ఆ దాన్నే ఈరోజు మనం అందించడం జరుగుతుంది సార్. ఇది జరుగుతుంది. సింపుల్ సార్, 1-2 మంత్స్ వచ్చేపాటికి వాళ్ళకి డ్రాస్టిక్గా చాలా మార్పులు వస్తాయి బాడీలో సార్. ఫస్ట్ వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ 10 రకాలు ఉంటుంది. ఆ 10 రకాల కాంప్లికేషన్స్ బయటకు వెళ్ళిపోతారు. అంటే జుట్టు రాలిపోయే వాళ్ళు జుట్టు వస్తుంది. అట్లానే బ్లడ్ వామిటింగ్స్ కానీ, బ్లడ్ మోషన్స్ కానీ వస్తే ఆగిపోతుంది. నీరసం కానీ లేకపోతే ఆకలి వేయకుండా మందగించడం, వాళ్ళకి ఆకలి వేయటం, నీరసం పోవటం, వాళ్ళు రోజు జరిగే దైనందినమైన యాక్టివిటీస్ని చాలా వేగవంతం చేసుకుంటారు, నార్మల్గా వచ్చేస్తారు. బరువు పెరగటం కూడా సార్, 23-22 కేజీలు ఉన్న వాళ్ళు కూడా నార్మల్గా 70 కేజీలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ 5-6 నెలల్లోనే. చాలా అద్భుతమైన వండర్స్ జరగడానికి కారణం వాళ్ళ శరీర ధర్మాన్ని వాళ్ళు పాటించే విధంగా సహకరించగలిగి ఉంటే చాలు సార్ ఆయుర్వేదం అనేది. వాళ్ళ శరీరమే వాళ్ళ వ్యాధిని, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇనాక్టివ్నెస్ను పోగొట్టేస్తుంది సార్. దాన్ని మనం చేస్తే చాలు సార్. మనం వండర్ చేసే పర్లేదు. పేషెంటే అయినా ఒక దైవికమైనటువంటి కల్పన కలిగినటువంటి వ్యక్తి, ఆ దైవంతో నిండినటువంటి ఆ బాడీని తిరిగి ఆ దైవత్వాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇవ్వటమే సార్. అంటే ప్రాణశక్తిని ఇవ్వటమే. ఇవాళ ప్రాణశక్తి పోవడం వల్ల చనిపోతున్నారు సార్ ఎక్కువ మంది. ప్రాణశక్తి ఎందుకు పోతుంది అంటే రకరకాల ఇమ్యూనిటీ లేకుండా హెవీ డ్రగ్స్ ఇవ్వబట్టి పోతున్నాయి సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇమ్యూనిటీతో కలిపినటువంటి, ప్రాణశక్తితో నిండినటువంటి మనం కొన్ని రసాయన ఆయుర్వేద మూలికలతో కూడినటువంటి సమ్మేళనాలను ఇవ్వటం వలన పూర్తి స్థాయిలో కోలుకుంటున్నారు 3-4 మంత్స్లో. చాలా చాలా వండర్స్ జరుగుతున్న కారణం ఏంటంటే ప్రాణశక్తి మేజర్. అది అల్లోపతిలో ఎక్కడ సూత్రీకరించలేదు, ఏ పుస్తకాల లేదు, ఎక్కడ లేదండి. ఇది ఆయుర్వేదంలో మాత్రమే ఉంది. దాన్ని గుర్తెరిగితే చాలు సార్. చాలామంది ఏంటంటే దురదృష్టవశాత్తు 20-10 రోజులు చనిపోయే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అందరూ బతుకుతారని చెప్పలేను కానీ మేజర్గా బతికించగలుగుతున్నాం. కొంతమంది ఇందులో డ్రాప్అవుట్, ఎందుకు చనిపోతారు అంటే ప్రాణశక్తి పూర్తిగా పోయి ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత తిరిగి ఆర్గాన్ అయితే రీప్లేస్ చేయలేము మనం. ఆ స్థితికి రాకుండా ఉన్నప్పుడు నా దగ్గరికి రాగలిగితే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూడొచ్చు. వాళ్ళ కుటుంబానికి ఆ వ్యక్తిని కోల్పోయే అవకాశమే లేదు. ఆ కుటుంబం, ఒక తండ్రి తన బిడ్డలను కోల్పోడు, ఒక
బిడ్డ తన తండ్రిని కోల్పోరు. కుటుంబ బాంధవ్యాల్లో ఒక వ్యక్తిని మిస్ అవ్వటం అనేది ఎంత తీవ్ర పరిణామాలకు ఆ కుటుంబాన్ని తీసుకొస్తుంది అంటే చిన్నాభిన్నమయ్యే పరిస్థితి, అనాథలయ్యే పరిస్థితి. ఆ స్థితి నుంచి కాపాడే అదృష్టం గురువుల ద్వారా నాకు రావడం, ఈ కార్యక్రమంలో మీరు కూడా ఇందులో పాలు పంచుకోవడం మనందరి యొక్క అదృష్టం అండి. అది మనందరం ఇందులో భాగం అందరూ చేరవేయడం మిమ్మల్ని కలవడం మా అదృష్టం. అయితే మీరు ఇలా కష్టపడి ఒక ట్రీట్మెంట్ తీసుకురావడం ఇప్పుడున్న పబ్లిక్ అదృష్టం. అంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో, నేను అది చెప్పాను మా ఫ్యామిలీకి కూడా, యూట్యూబ్ ఫ్యామిలీకి, మీ ప్రాబ్లం ఉన్నా ఎందుకంటే పగవాడికి కూడా ఈ కష్టం వద్దు అని అనుకుంటాం కదా, అప్ప మనం పడే బాధ పగవాళ్ళకు కూడా వద్దురా బాబు అనుకుంటాం. సో పగవాళ్ళైనా సరే అందరికీ షేర్ చేయమని నేనైతే మనస్ఫూర్తిగా మా యూట్యూబ్ ఫ్యామిలీని కోరుకున్నాను. పునర్జన్ ఇది ఈ అడ్రస్ కానీ ఇవన్నీ మేము షేర్ చేస్తాము, మీరు కూడా మా వాళ్ళకి కొంచెం ఏదైనా చెప్పండి ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళు ఎంత ధైర్యంగా ఉండాలి. ధైర్యం తప్పకుండా అండి. పునర్జన్ ఆయుర్వేదం అనేది మనం గత 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్ కేంద్రంగా R&D చేసుకొని ముందుకు రావడం జరిగింది. ఇది హైదరాబాద్లోని మియాపూర్ దగ్గర ఉన్నటువంటి లొకేషన్, మీకు గూగుల్ మ్యాప్లో కనపడుతుంది, చూడొచ్చు తప్పకుండా. అట్లానే బెంగళూరు జయనగర్, చెన్నైలో ఉన్న అన్నానగర్, అట్లానే విజయవాడలోని మొగలరాజపురంలో మన బ్రాంచెస్ ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు క్యాన్సర్ విముక్త ప్రపంచం వైపు నడవడానికి సహకరిస్తారని, మరింత మందికి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు అంటే చాలా డెఫినెట్గా మీరు అందరికీ షేర్ చేయాలి. మేమైతే ఇద్దరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు సంకల్పంతో అంటే క్యాన్సర్ ఫ్రీ సొసైటీ కావాలి నా, అంటే నా వంతు నేను మంచిగా పుట్టినందుకు నేను నా సేవను అందించాలి, నా రుణం తీర్చుకోవాలని ఆయన దృఢ సంకల్పంతో క్యాన్సర్ ఫ్రీ సొసైటీ కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఒక్కరంత స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు, మనం ఎంతమంది కోరుకుంటే ప్రపంచం క్యాన్సర్ ఫ్రీ అయిపోతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఏదైతే భయంతో ఉనికిపోయే ఒక మహమ్మారి అనుకుంటున్నామో అది నథింగ్ అని ఇక్కడికి వచ్చాక చాలా ఈజీగా చెప్పారు, ఏమీ లేదు. ఏదైతే నిజమే కదా, ప్రాబ్లమ్ని స్ప్రెడ్ చేసుకుంటూ కాకుండా కట్ చేస్తే ఉన్న దాన్ని మనం క్యూర్ చేయడం చాలా ఈజీ. మాకు ఇంకా అయిపోతుంది లైఫ్ అనేది లేదు, లైఫ్ ఉంది, మేము లైఫ్ ఇస్తాము. నో పెయిన్ అంటే అసలు పెయిన్ లేకుండా ఒక జీవితాన్ని అందిస్తున్నారు, చాలా 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 గ్రేట్ అన్నమాట. సో ఈ అవకాశం మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ చుట్టాలకి అందరికీ స్ప్రెడ్ చేయండి ప్లీజ్, దయచేసి స్ప్రెడ్ చేయండి. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. సో పునర్జన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లింక్, లొకేషన్, అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాము. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఎవరికైనా అవసరం అయితే ప్లీజ్ హెల్ప్ చేయండి, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇది ఈరోజు మన బ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సర్వేజ్ నా సిక్కు నో పాము.